యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. శుభము అంటే మంచి మాట కదండి. ఈరోజు దేవుడు తప్పకుండా మీ జీవితంలో గొప్ప శుభములు కలుగునుగాక. ఇది ప్రార్థనా సమయం. దయచేసి మనమందరం ప్రార్థించుకుందాము. మనము కీర్తన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఈరోజు మనము కీర్తన 33 కీర్తనను మనము ధ్యానించుకుందాము. ఈ కీర్తనలు చదివినప్పుడల్లా ఎలా ఉంటుందంటే, దేవుడు స్వయముగా మనతో మాట్లాడారా, అసలు నా సమస్య గురించే మాట్లాడారా అనిపిస్తుందండి. ఈ యొక్క కీర్తనలు చదువుతుంటే ఎంత అంటే హృదయానికి అత్తుకొని పోయేలాగా ఎంతో చక్కగా ఉంటుంది. అంతేకాదు మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అన్నది కూడా ఈ కీర్తనల ద్వారా మనకి చాలా చక్కగా నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మనం కీర్తనలు చదవాలి. ప్రతిరోజు మీ యొక్క వాక్య ధ్యానంతో పాటు ప్రతిరోజు కొత్త నిబంధన, కొంతమంది పాత నిబంధన, దానితో పాటు ప్రతి ఒక్కరు చదువుతారండి. ఏం చదువుతారు? కీర్తనలు కదా. ప్రతిరోజు ఒక కీర్తన చదివితే మనసుకి ఎంతో శాంతిగా, అసలు మనసుకి అత్తిపోయేలాగా ఉంటుందండి. అంతగా అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మనము కీర్తన 33 మనమందరం చదువుకుందాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభాస్కరము. సితారతో యెహోవాను స్తుతించుడి, పదితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి, ఆయనని గురించి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలగచేశాను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములలో కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనను ఆయనకు వెరువవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను, ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలిచును, ఆయన సంకల్పములు తరతరముల వరకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినాడు, వారి క్రియలన్నీ నిర్మించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషుడు తప్పించజాలదు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలి వారి మీదను, ఆయన కృపకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమునందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగాక. ఈరోజు మనం మొదటి అధ్యాయాన్ని చూద్దామండి. మొదటి వాక్యం చూసినప్పుడు ఇక్కడ ఈ కీర్తనలో మరి దావీదు ఏం చెప్తున్నాడంటే, దేవుడు లోకాన్ని సృష్టించే విధానాన్ని, దేవుడే లోకాన్ని సృష్టించి ఆయన నడిపిస్తున్నాడు అని ఇక్కడ మనము చదువుతున్నాము. అయితే మొదటి 3 వచనాల్లో దావీదు ఏమంటున్నారంటే, ఇక్కడ కీర్తనలో యెహోవాను స్తుతించండి. చూసారా, దేవుడిని స్తుతించాలంటే మనము యెహోవాను, ఇక్కడ మొదటి మాట నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభాస్కరము కదా. ఆయన అందుకే అంటాడు కీర్తన 103:1-2 వచనాల్లో కూడా మనం ఏం చూస్తామండి, నా ఆత్మమా దేవుని నువ్వు స్తుతించము, నా ప్రాణమా యెహోవాను సన్నతించము, దేవుడు చేసిన మేలు నువ్వు దేన్ని మరవకము. మనం ఎప్పుడైతే స్తుతి చెల్లిస్తూ ఉంటామో అది ఆయనకు ఒక సువాసనగా మారిపోతుంది. ఎవరైతే స్తుతి చెల్లిస్తారో కృతజ్ఞతాస్థుతులతో మీరు దేవుని ఆలయంలోకి రండి అంటున్నాడు. అది మన నోటిలో ఉండవలసింది. ఎప్పుడు చూసినా దేవానికి స్తోత్రం నాయనా, ఈరోజు జీవం ఇచ్చావు ప్రభా, ఇన్ని నెలలు దేవుడే కదండి మనకు కరోనా రాకుండా కాపాడాడు, ఇన్ని నెలలు తినడానికి ఆహారం ఇచ్చారు కదా, ఇన్ని సమస్య ఉన్నా దేవుడు మనల్ని వదిలిపెట్టారా, కంటికి రెప్పవలే కాపాడుతున్నది ఎవరండి, ఎవరు కాదు దేవుడే మనల్ని కాపాడుతున్నారు. దానిని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి మనము కృతజ్ఞత
కృతాస్తుతులు చెల్లించాలని ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటి 3 వచనాల్లో అదే రాయబడింది. ఏమంటున్నాడు ఇంకా, మీరు యెహోవాకు నూతన కీర్తన పాడండి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించండి. కొంచెంమంది అయితే స్తుతిస్తే నోట్ల నుంచి మాటే వినపడదండి కదా, ఎందుకు చిన్నగా స్తుతిస్తారు కాదు. ఇక్కడ అంటున్నాడు 10 తంతుల స్వరమండలముతో మీరు యెహోవాను స్తుతించండి, సితారతో యెహోవాను స్తుతించండి, గానం చేయండి, ఉత్సాహ ధ్వనులు చేయండి. ఉత్సాహ ధ్వనులు చేసినప్పుడు, యెహోవాను స్తుతించినప్పుడు ఎరుకోగొడలు కూలిపోయాయి. నీ జీవితంలో ఎరుకోగొడలు కూలాలంటే ఏం చేయాలంటే, దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుని మహిమ మన మీద దిగి వస్తుందండి. అది జ్ఞాపకం చేసుకోండి. స్తుతి అనేది దుర్గములను పగలగొడుతుంది. చిన్నపిల్లల నోటిలో కూడా స్తుతి అనే దుర్గమును దేవుడు నిర్మించబోతున్నారంట. మీ పిల్లల్ని కూడా మీతో పాటు కూర్చొని ఏం చేయాలి, స్తుతించండి. స్తుతిస్తూ ఏం చేయాలి, కీర్తనలు చదవండి. అప్పుడు ఏం జరుగుతుందంటే, దేవునికి మహిమ, దేవుని కృప మన మీద దిగి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఏం చెప్తున్నాడో చూద్దామా. ఆయన ఇక్కడ చూస్తున్నాం మనము దేవుణ్ణి ఎందుకు స్తుతించాలని 8 కారణాలు ఇక్కడ దావీదు చెప్తున్నాడు. ఎందుకు మనం స్తుతించాలి, ఆయన ఎవరైనాడో దానిని బట్టి మనము స్తుతించాలంట. మొదటిగా మనం చూస్తున్నాము, ఆయన వాక్యము యథార్థమైనది. దేవుని వాక్యం అంట యథార్థమైనది, దాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. భూమి ఆకాశము గతించిన నా మాటలు గతించవని మార్కు సువార్త 13:31 మనం చదువుతున్నాము కదా. ఆయన వాక్యము యథార్థమైనది అంటే తప్పిపోనిది అనమాట, నిలిచది, నిత్యము నిలిచది. ఏంటంటే దేవుని వాక్యము. ఏదైనా కలిసిపోతుంది కానీ దేవుని వాక్యము, ఆ వాక్యమే ఈరోజు నిన్ను నన్ను బ్రతికిస్తున్నది కదా. ఆ వాక్యాన్ని బట్టి దేవా, నీ వాక్యాన్ని మాకు ఇచ్చావు, పరిశుద్ధ గ్రంథం మా చేతికి ఇచ్చావయ్యా, రోజు వాక్యం చదివి కృపనిచ్చావయ్యా అని. ఎప్పుడైనా పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం వందనాలు చెప్పామండి కదా, రోజు తీసి చదువుతాం. ఆపదలు అయితే కరెక్ట్గా ఇంకా తీసి వాగ్దానాలన్నీ చెప్తాం, కీర్తనతో మీరు చదువుతావు. కానీ ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవా, నీ వాక్యం ఎంత సత్యం కదా, ప్రతి వాగ్దానం నెరవేరుతుందంట. కాబట్టి దేవునికి మనం వందనాలు చెప్పాలి. రెండవదిగా మనం దేని గురించి చెప్పాలంటే, ఆయన చేయనదంతయు నమ్మకమైనదంట. ఆయన చేసే ప్రతిది నమ్మకమైనదండి. అంటే దేవుడు నమ్మదగిన వాడు. మనుషులను మనం నమ్మలేమండి, నమ్మొచ్చా కదా, వాళ్ళని నమ్మలేము. కానీ ఎవరిని నమ్మాలంట మనము, దేవుణ్ణి అంట. ఆయన చేయనదంతా నమ్మకమైన వాడు. కాబట్టి నమ్మకమైన దేవుణ్ణి మనం స్తుతించాలి. మూడవదిగా మనం ఏం చూస్తున్నాం, ఎందుకు ఆయనను స్తుతించాలంటే, ఆయన నీతిని న్యాయమును ప్రేమించేవాడు. కానీ మనుషులైతే అన్యాయాన్ని ప్రేమిస్తారండి కదా. కానీ దేవుడు ఏం ప్రేమిస్తారంట, నీతిని ప్రేమిస్తారంట, న్యాయంను ప్రేమిస్తారంట. ఆయన నీతి గల, నీతి అయిన న్యాయాధిపతి అయిన దేవుడు అంట. మామూలు కాదండి, నీతి అయిన న్యాయాధిపతి మనకు ఉన్నాడు. కనుక మనం ధైర్యంతో కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు మన దేవుడు మన తరపున పోరాడతాడు. కానీ న్యాయం కోసం మనం నిజంగా కోర్టులకు వెళ్తే, ఈ లోకానికి వెళ్తే ఎవరైనా మనకు సాయం చేస్తారండి? లేదు కదా. వాళ్ళు ఏం చేస్తారు, నీతిని అవినీతిగా మారుస్తారు, అవినీతిని నీతిగా మారుస్తుంది ఈ లోకం. కానీ దేవుడు మాత్రము ఈ లోకంలో మనకి న్యాయం చేర్చేవారు ఎవరు అంటే, మనని కాపాడేవారు ఎవరు అంటే, నీతిమంతుల తరపున కాపాడేవాడు, యథార్థులను కాపాడేవాడు, మరి పేదవారిని కాపాడేవాడు ఎవరు అంటే దేవుడు ఒక్కడే అంట. ఎవరెవరైతే మరి యొక్క పేదలను అన్యాయం చేస్తున్నారో, పీడిస్తున్నారో, వారి తరపున పోరాడే దేవుడి పేరు జడ్జి. మనకున్న ఒకే ఒక జడ్జి ఆయన ఎవరు అంటే, యేసుప్రభు మాత్రమే మన దేవుడు, నీతిగల న్యాయాధిపతి. దానికి మనం కృతజ్ఞతా వందనాలు చెప్పినప్పుడు నీ కేసు ఆయన ఏం చేస్తారు, ఆయన వాదిస్తాడు నీ తరపున అని మనము చూస్తున్నాము. నాలుగవదిగా మనం ఏం చూస్తున్నామంటే, లోకమంతా దేవుని యొక్క కృపతో నిండి ఉన్నది. అంటే ఈ లోకమంతా అంట అచంచలమైన ప్రేమతో, దేవుని అచంచలమైన ప్రేమతో ఈ లోకమంతా నింపబడిందంటండి. ఒక ఇల్లే కాదండి, మీరు మాత్రమే కాదు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తారనుకుంటున్నారా? కాదంటే ఇక్కడ రాశాడు, లోకమంతా దేవుని యొక్క ప్రేమచే నింపబడినది. కాబట్టి అన్యులకి మరి అందరికీ కూడా దేవుడు అంటాడు, నీతిమంతులకి అవినీతిమంతులకి ఒకే రీతిగా నేను సూర్యరశ్మిని ఇస్తలేదా? అలాంటి ప్రేమ గల మన దేవుడు అండి. కాబట్టి ఎక్కడ చూసినా దేవుని ప్రేమ మనతోనే ఉందండి. కాబట్టి మనం భయపడకూడదు. మళ్ళీ 5వదిగా మనం ఏం చూస్తున్నామంటే, ఎందుకు మనం దేవుని స్తుతించాలి అంటే, ఆయన వాక్కు చేత ఆకాశములు కలిగించాడంటండి. ఆయన వాక్కు చేతనే మనం చూస్తున్నాము కదా. 6వదిగా మనం చూస్తున్నాము, అక్కడ ఏమంటున్నాడు, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహములు కలిగెను. మన దేవుడు అంట వాక్యం, నోటి వాక్యం చేత సర్వసాన్ని చేశారని ఎబ్రిల్ పత్రిక 11:3 మనం చూస్తున్నాము. అక్కడ ఏం చూస్తామంటే, దేవుని నోటి వాక్య చేత ప్రపంచములు కలిగించబడి ఉన్నాయి. తన నోటి నుంచి వచ్చే వాక్యం అనే ఖడ్గమును దేవుడు ధరించి ఉన్నాడంట. ఎలా? 2వ బహిరంగ
రాకడలో సాతాన్ని ఎలా జయిస్తారంటే యుద్ధం చేయడండి. ఎట్లా చేస్తారు? తన నోటి నుంచి వాక్యం ద్వారా సాతాన్ని, తన శ్వాస ద్వారా సాతాన్ని నాశనం చేస్తాడండి. అలాంటి శక్తివంతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. కలిగి ఉండడమే కాదు, ఈ దేవుడు మనకి ఏమిచ్చారో తెలుసా? ఆ వాక్యాన్ని ఈరోజు నీకు నాకు కూడా ఇచ్చారు. వాక్యాన్ని, ఇదే వాక్యము నీకు నాకు ఇచ్చారు. అందుకోసం అని అంటాడు. ఏమంటాడు? ఎఫెసీయుల పత్రిక 6:17 మనం ఏం చదువుతామండి? ఆత్మవశగే ఖడ్గమును మీరు తీసుకోనండి. ఈ వాక్యము ఈ నోటితో నువ్వు పలుకుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, నీకేం కావాలో నువ్వు నోటితో పలికితే అలాగే జరుగుతుందంట. యేసు నామంలో వెలుగు కలుగునుగాక అని నోటితో నువ్వు పలికినప్పుడు యేసయ్య నామాన్ని బట్టి అక్కడ వెలుగు కలుగుతుంది. నీకేం కావాలో నోటితో నువ్వు పలకాలి. ఆ వాక్యము చేత దేవుడు సృష్టించినట్టుగా మనకేం కావాలో మనము కూడా దేవుని వాక్యము నోటితో నువ్వు పలికినప్పుడు ఆ వాగ్దానము వాక్యము మన జీవితంలో కార్యము జరిగించును. 7వదిగా మనం ఏం చూస్తున్నాం, ఏం చేస్తున్నారంటే, సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. ఎప్పుడన్నా విన్నారా అండి ఈ వాక్యం? అసలు నాకైతే అది చదువుతుంటే ఆ భయమేసింది. ఎట్లా సాధ్యం ప్రభా? చూడండి, సముద్ర జలరాశులు రాశిగా కూరుస్తాడంట. అసలు మనం నీళ్ళని పట్టుకోగలుగుతామండి? ఎట్లా పట్టుకుంటాం? ఈయన అంటున్నాడు, సముద్ర రాశులను జలరాశిగా కూర్చువాడు ఆయనే. అంత గొప్ప దేవుడు అండి, అంత సర్వశక్తిమంతుడు. చదువుతుంటేనే వణుకొచ్చేస్తుంది కదా, మన దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది. అగాధ జలములను కొట్లలో కూర్చువానడు ఆయనే. మనం కొట్లలో ధాన్యాన్ని దారుస్తామండి, కానీ ఇక్కడ ఏం దారుస్తున్నాడంట? కొట్లలో అగాధ జలములను దాలుస్తున్నాడు అంటున్నాడండి. అది చదువుతుంటేనే నిజంగా అసలు మనం ఊహించలేని కార్యములు మనం చదువుతాం. అట్లాగే మీరు తర్వాత చదవండి, యోబు గ్రంథం 38లో కూడా 8-11 అక్కడ మనం చదివితే ఎంత గొప్పగా ఉంటుందంట. అసలు మనం అది ఊహించలేని కార్యములు. సముద్రము దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? సముద్రమును తలుపులతో మూస్తారంటండి, ఇది సాధ్యమా? ఎట్లా సాధ్యం? ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు మన దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నాకు సమస్తము సాధ్యమే, నన్ను నమ్మండి, విశ్వసించండి అంటున్నాడు. కాబట్టి విశ్వసించి మనం దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారు? దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు ఆయన చేయబోతున్నారు. కాబట్టి 8వదిగా మనం చూస్తున్నాము, ఏమంటున్నాడు? భూనివాసులందరూ ఆయనకు భయపడవలేను అని అంటున్నాడండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను, ఆయన ఆజ్ఞ ఆజ్ఞాపించగా కార్యము స్థిరపడేను. చూసారా, దేవుని మాట ఆజ్ఞ సెలవీయగా కార్యం జరిగిందంట. మాట సెలవీయక, ఒక్క మాటతో ఆది కాండంలో 1వ అధ్యాయం 2వ వచనంలో 3వ వచనంలో మనం ఏం చూస్తామండి? అక్కడ భూమి అంతా అంధకారము ఆలపించి ఉందంట, ఆకారం లేకుండా ఉంది. కానీ దేవుడు వెలుగు కలుగునుగాక అని చెప్పగానే వెలుగు వచ్చిందంట. దేవుడు ఆజ్ఞ సెలవీయగా చూస్తున్నామండి, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారము జరిగేను. కనుక మనం కూడా వాగ్దానం ఎత్తిపట్టుకొని మాట్లాడినప్పుడు భూమి, అక్కడ మనం చూస్తున్నాం, మీరు మాట్లాడిన మార్కు సువార్త 11:23లో మనం చూస్తాం, మీరు కొండను చూసి లేచి ఎత్తి సముద్రంలో పడమని చెప్పి నీ హృదయంలో సందేహించకపోతే అట్లే జరుగును అంటున్నాడు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని సందేహించొద్దు. శక్తి గలది, బలము గలది మన వాక్యాన్ని రోజు లేచి కనీసం 10 ఆ వాగ్దానాలు మీరు నోటితో చెప్పండి. మీ కొరకు, మీ పిల్లల కొరకు, భారతదేశం కొరకు, జనాల కొరకు, రాజుల కొరకు మీరు వాగ్దానాన్ని పంపించండి. దేశం కొరకు మీరు పంపించండి. తప్పకుండా దేవుడు ఈ యొక్క వాగ్దానాలు మన జీవితంలో ఆయన నెరవేర్చినట్టుగా మనము చూస్తున్నాము. 10వ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే, అన్యజనుల ఆలోచనలు యెహోవా వ్యర్థపరుస్తాడంట. వారు ఎన్నన్న ఆలోచనలు వేసుకొనియండి, అవన్నీ వ్యర్థమే. జనుల యోచన నిష్ఫలముగా ఆయన చేస్తాడండి. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము ఏమంటున్నాడంటే, 12వ వచనం చూడండి, ఎంత గొప్ప వచనము. యెహోవాను తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. చూసారా, ఇలాంటి గొప్ప దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో వారు ధన్యులంట. అట్లాగే అంటున్నాడు, ఆ దేవుడు తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొనులు జనులు ధన్యులు. ఎవరండి దేవునికి స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనం? ఎవరు? మనమే. ఆయన అంటాడు ఏషియా గ్రంథం 43:1-3 మనం చదువుతాం. 1:2-3లో ఏమని చదువుతాము? ఇదిగో భయపడకము, నీవు నా సొత్తు అయినావు. మనమంట దేవుని సొత్తు
సొత్తు, సొత్తు అంటే ఎంత చక్కగా కాపాడుతారు కదండి. నీ పేరును అరచేతిలో రాసుకొని ఉన్నానంటున్నాడు. 1 పేతురు 1 అధ్యాయము అక్కడ మనం చూస్తున్నాం 18-19లో యేసు ప్రభు అంట మనని సొత్తుగా ఎలా చేసుకున్నారు, తన అమూల్యమైన నిష్కలంకమైన రక్తమును వెలగాయించి మనని కొని మనను సొత్తుగా చేసుకున్నాడు. దేవునికి ఏమంటున్నాడు అక్కడ, తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు రక్తము వెల ఇచ్చి మనని కొని తన బిడ్డలుగా చేసుకున్నాడండి. ఇట్లాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? మనని వదిలిపెడతాడా? ఈ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. మన కాపాడే దేవుడు ఎవరు? మనల్ని రక్షించే దేవుడు ఎవరండి? మనం కలిగి ఉన్న దేవుడు ఎలాంటి వాడు? ఆయన సర్వశక్తిమంతుడిగా మనం చూస్తున్నాము. ఇప్పుడు ఒక చక్కని ఆలోచన, ఒక చక్కని సలహా దావీదు ఇక్కడ మనకు కీర్తన 33:16-20 మనం చూసినప్పుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని కాపుదల లేకుండా మనం ఏమీ చేయలేము. దేవుని యొక్క సహాయం లేకుండా నీ సొంత శక్తితో నువ్వేమీ చేయలేవు. ఎవ్వరు కూడా ఏమి చేయలేరండి. మనం ఒక మాట చదువుదాము. 3:5 మనం ఈ విధంగా చదువుతున్నాము. 3:5 ఏమంటున్నాడంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మక ఉంచము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. దేని మీద ఉండాలంట? నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మక ఉంచము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధిక ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. నేను జ్ఞానిని కదా నేను అనుకోవద్దు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను జ్ఞానిని కదా, నేను చేయగలను కదా, నువ్వు అనుకోవద్దు. అందుకోసం నేను ఒక మంచి మాట ఇక్కడ చూడండి. కీర్తన 33 మనం 16 ఏమని చదువుతున్నాము అక్కడ ఏమంటున్నారంటే, 16 మనం ఏం చదువుతున్నామంటే, ఏ రాజును సేనా బలము చేత రక్షించబడడు. ఒక రాజుకి సైన్య బలం ఉంటుందండి, కానీ సైన్య బలము చేత నువ్వు రక్షించబడవు అని దేవుడు ఇక్కడ చక్కగా చెప్తున్నాడండి. కీర్తన 127:1-2 ఏం చదువుతాము? యెహోవా ఇల్లు కట్టనిలా ఇల్లు కట్టువాని శ్రమ వ్యర్థం. యెహోవా ఇల్లు కాపాడని ఎడల కావలివారు అంతే. ఎంతమంది కావలివారు, ఎంతమంది సైన్యం ఉన్నా ఆ సైన్య బలము నేను రక్షించలేదు. ఇక్కడ చూస్తున్నాము, ఏం రక్షించలేదంట? ఏ రాజును సేనా బలము రక్షించలేదండి అని చెప్తున్నారు. కనుక మనం దేవుడి మీద మాత్రమే ఆధారపడినప్పుడు ఆయననే మనకు కాపుదల, తప్ప ఇంకెవ్వరు కూడా ఏది కాపాడలేదు. ఇంకేమంటున్నా చూడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. ఈరోజు అనుకుంటున్నావేమో నాకు ఖండబలం ఉంది, నాకు చాలు అనుకుంటున్నావేమో. ఖండబలం అంటే నా సొంత శక్తి ఉంది, నాకు స్నేహితులు ఉన్నారు, నాకు డబ్బు ఉంది, నాకు అనేక మంది తెలుసు, నేను బ్రతకగలను నువ్వు అనుకుంటున్నావేమో, కానీ అది వ్యర్థమైపోతుంది, నువ్వు ఓడిపోతావు. కనుక ఇక్కడ ఏమో చదువుతున్నాము 3:5 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ మార్గములన్నిటిలో నువ్వేం చేయాలి, దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచి ఆయన సలహా అడుక్కొని ఆయన మీద మనం ఆధారపడాలని చూస్తున్నాము. 17 చదువుతున్నాము. అక్కడ ఏమంటున్నాడు? గుర్రము రక్షించుటకు అక్కరకు రాదు, అశ్వబలము దేవుడు మెచ్చడు. గుర్రం అంటే నీ సొంత, నాకు చాలా బలం ఉంది, ఆరోగ్యం ఉంది, నాకు జ్వరమే రాదండి, నాకు దగ్గే రాదండి, నాకు చాలా బాగున్నా నువ్వు అనుకుంటున్నావా? కానీ దేవుడు రక్షించకపోతే నువ్వెంత బలమైనా, ఎంత బలస్థుడైనా ఏమవుతారంట? జీరోగా పడిపోతారు. ఎంతోమందిని చూసామండి, గొప్ప గొప్ప వారికే కరోన వచ్చింది కదా, ఇంటిలో ఉన్న వారికే వచ్చేసింది, మరి దాన్ని ఏమంటామండి కదా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన, రక్షించుటకు గుర్రం అక్కరికి రాదు, దాని శేష బలము చేత మనుషులు తప్పించుకోజాలరు. మనం దేని అపాయం నుంచి మనం తప్పించుకోజాలమండి? దేవుని కృప, దేవుని కనికరం ఒకవేళ లేకపోతే నువ్వు తప్పించుకోలేవని ఇక్కడ మనం చూస్తున్నాము. ఇంకా ఏమని చెప్తున్నారు చూడండి అక్కడ 18 వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృపకు కనిపెట్టుకొని వారి మీద నిలుచుచున్నది. దేవుడు ఎవరిని కాపాడుతాడు? ఇక్కడ చెప్తున్నారు, చాలా జాగ్రత్తగా వినండి, చెవులు తెరుచుకొని వినండి, హృదయంలో ఈ వాక్యాన్ని మీరు రాసుకోండి. ఇక్కడ రాయబడిందండి, ఏమంటున్నాడు? యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కంట ఎవరైతే ఆయన కృపకు కాచుకొని ఉంటారో వారి మీద తన కృప నిలుచుచున్నది, భద్రత నిలుచుచున్నది. దేవుడికి తన నమ్ముకున్న వారిని ఎప్పుడు వదిలిపెట్టరని మనం చూస్తున్నామండి. కీర్తన 147:10 కూడా అక్కడ ఒక మాట చదువుతాం. ఏమని చదువుతామంటే, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృపకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించుచున్నాడు. చూశాడా, గుర్ర బలము కలిగి ఉందని అనుకున్నా, లేకపోతే సూర్యుని అయినా సైనికుని చూసి దేవుడు మురిసిపోడంట, నువ్వు బలంగా ఉన్నావు అనుకున్నా మురిసిపోడంట, కానీ ఎవరంటే దేవుడికి ఇష్టమన్నాడు, తన కృప కొరకు కాచుకొని ఉండాలంట. మనం చూసినప్పుడు లూకాసువార్త 10 అలాగే అక్కడ మరి మార్తా మరియమ్మని చూస్తాం కదా, మరియమ్మ ఏం చేస్తుందండి, దేవుని పాదముల దగ్గర ఆమె కనిపెట్టుకొని కూర్చుందంట. అందుకే దేవుడు అంటాడు, మరియా
ఉత్తమమైనది ఎన్నుకున్నది అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనము దేవుని వైపు చూడాలి. అట్లాగే పునీత పౌలు గారు ఒక మాట అంటారు, 2 కొరింథీయుల రాసిన లేఖలో 3వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఏమంటాడంటే, మేము సాధించితమని చెప్పుకోదగినది ఏదీయూ లేదు, మా సామర్థ్యము దేవుడే. మేమేమీ చేయలేదండి, సామర్థ్యము దేవుడే. అందుకే అంటాడు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనంలో ఏమని రాసి ఉంటుందంటే, ప్రతి మనిషికి సామర్థ్యం ఇచ్చినది దేవుడే. అంటే నువ్వు కంప్యూటర్గా పనిచేస్తున్నావు, సాఫ్ట్వేర్గా, నీకు 1 లక్ష రూపాయల జీతం, కానీ ఆ కంప్యూటర్గా నేర్చుకోవడానికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ జ్ఞానం దేవుడు ఇవ్వకపోతే నువ్వు ఈరోజు ఇంజనీర్గా పనిచేసేవాడివా? దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే వ్యాపారంలో నువ్వు పైకి వచ్చేవాడివా? ఈరోజు నేను ఇల్లు కట్టుకున్నానంటే దేవుడు కృపని ఇవ్వకపోతే జరుగుతుందా? సామర్థ్యం ఇచ్చేది దేవుడే. కనుక దేవుని మనం గణపరచాలా. నీ మార్గములన్నిటిలోనూ దేవుణ్ణి గణపరుచుకో. దేవుడు లేకుండా ఏది జరగలేదు. నీకు ఏదైతే కలిగి ఉన్నామో దానిని బట్టి దేవునికి వందనాలు చెప్పాలని స్టార్టింగ్లోనే మనం చదివాము. యెహోవాను మీరు స్తుతించండి, వందనాలు చెప్పండి, ఆయన కృతజ్ఞతాస్తుతులు మీరు తెలియచేయండి. నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చారు. తెలివినిచ్చింది దేవుడే. కనుక ఈరోజు మనం దేవుణ్ణి మహిమపరచవలసిందిగా మనం చూస్తున్నాము. మరి మహిమపరచకుండా ఉన్నదాన్ని గర్వం అంటారండి. నేను, నాది, నా సొంత తెలివండి, నేనే కనిపెట్టానండి, నేనే చేసి చేశానండి ప్రాజెక్టు, నేనే ఇల్లు కట్టుకున్నామండి, నేనే చేశానండి, నా వల్లనే కుటుంబం పైకి వచ్చిందండి అని చెప్తూ ఉంటారు. కాదండి, దేవుడు కృపను ఇవ్వకపోతే ఇల్లు నువ్వు పైకి తీసుకొని వచ్చేదానివా? దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే నీ పిల్లలకు చదువు చెప్పేదానివా? ప్రతిదీ దేవుడిదే. కనుక దేవుని నామాన్ని మనం ఏం చేయాలా? గణపరచాలి. నేను, నాది అన్నది మనలో కనపడకూడదు. తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు, హెచ్చించుకున్న వారు తగ్గించబడతారు. కాబట్టి ఈరోజు నువ్వు తగ్గించుకుంటే ప్రభు దగ్గర ఆయన నామాన్ని గణపరిస్తే అంటే నీ ప్రతి విషయంలో, నువ్వు ఉద్యోగంలో ఉన్నావా దేవుని నామాన్ని గణపరచు, ఇంటిలో ఉన్నావా దేవుని నామాన్ని గణపరచు, నీకు ఇచ్చిన ప్రతి ఒక్క తలాంతులను దేవునికి సమర్పిస్తూ ఆయనని గణపరిచినప్పుడు అలాంటి వారి అందు దేవుడు ఏం చేస్తారంట? ఆనందిస్తారని మనం చూస్తున్నామండి. కనుక ఈరోజు ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తాము. దేవుడు ఇవ్వకపోతే, ఆయన బలము, ఆయన కృప, ఆయన కాపుదల లేకపోతే మన జీవితంలో మనము ఏమీ చేయలేము. కనుక ఇక్కడ ఏమంటున్నాడో ఒక వాక్యాన్ని చదువుకుందాం. చివరిగా మనము 20వ వచనానికి వచ్చామండి. మనము యెహోవా పరిశుద్ధ నామమునందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన హృదయం అంట డబ్బును బట్టి సంతోషించొద్దండి, దేవుని బట్టి స్తుతించాలా, దేవుని కలిగి ఉన్నందుకు స్తుతించాలా, ఆయనను తెలుసుకున్నందుకు స్తుతించాలండి, ఆయనని మహిమపరచాలండి. గొప్ప దేవుడు, ఆ దేవుని బట్టి మనము స్తుతించాలి. 21వ వచనం చదువుతున్నాం. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడమునయున్నాడు. చూసారా, మనం ఎవరి కోసం కనిపెట్టుకోవాలి? దేవుడి కొరకు. మన సహాయము, మన కేడము, మన దుర్గము ఆయనే. ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలంటే ఆయన దగ్గర ప్రార్థన చేయాలి. నీ సమయాన్ని ప్రభువుకి ఇవ్వాలి, ఆయనతో గడపాలి. మరియమ్మ దేవుని పాదముల దగ్గర కూర్చున్నది. ఈరోజు మనము కూడా దేవుని పాదముల దగ్గర కూర్చొని ఆయనను మనము స్తుతించాలి, ఆయన సన్నిధిలో మనం గడపాలి, ఆయన వాక్యమునందు మనం ఆనందించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఆయన మనకు కేడముగా, దుర్గముగా ఆయన మారుతాడు, మన బలముగా ఆయన మారుతాడండి. 22వ వచనాన్ని చివరి వచనం మనం చదువుకుందాము. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగాక. దేవుని యొక్క కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో, దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఆయన మీద ఆధారపడి ఉంటారో, అక్కడ అంటున్నాడు నీ కృప మా మీద ఉండునుగాక. దేవుని కృప ఈరోజు ఎవరెవరైతే కనిపెట్టుకుంటారో వారి మీద ఉంటుంది. దేవుడు అంటున్నాడు నా కృప కొరకు కనిపెట్టుకొని వారి మీద నా కనుదృష్టి ఉంటుంది అంటున్నాడు. కాబట్టి దేవుడు వారిని కాపాడుతాను అంటున్నారు. ఆశ్రయించిన వారు ఎవరు? సిగ్గుపరచబడరు అంటున్నాడు. కీర్తన 34:10లో సింహపు పిల్లలు ఆహారం లేక వారు కొలత ఉంటుంది, కానీ దేవుని నమ్ముకున్న వారికి ఏ మేలు కూడా కొదవ ఉండదు. ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మనకేం చేస్తారు? ఆయన సహాయం చేస్తారు. నువ్వు ఇలాంటి స్థితిలో చితికిపోతున్నప్పటికీ దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు దేవుడి దగ్గర కొరికి మొరపెట్టు, తప్పకుండా నీ మొరకు ఆయన జవాబిస్తాడు. 1వ సామ్యుయేలు హన్న అలాగే మొరపెట్టిందండి. ఆమె కన్నీటితో ప్రార్థన, మనో దుఃఖము గలదారినే నేను వేడుస్తున్నాను అన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి ఆమె బిడ్డను అనుగ్రహించినప్పుడు నాకు దేవుడు బిడ్డనిచ్చాడని సామ్యుయేలు అని పేరు పెడుతుందండి. నీవు కూడా నీ స్థితి మార్చబోతున్నాడు దేవుడు. ఆయనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి ఏ మేలు కొదవ ఉండదు. ఏ స్థితినైనా మార్చగలడండి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు ఉట్టిచేలతో వెళ్ళరు. ఆయన నమ్ముకున్న వారు ఎవరు సిగ్గుపరచబడరని వాక్యం ఉంది. వాక్యం తప్పకుండా నెరవేరుతుంది. నీ విశ్వాసము దేవుడు
దేవుడే ఉండాలమ్మ, నీవి సహాయము దేవుడే ఉండాల. మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు ఏ స్థితినైనా మార్చగలడు ప్రభు. ఈరోజు ఆ విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని కూడా మనం చదువుదాము, వాక్యం ప్రకారం మనము జీవించుదాము. ఏదైనా దేవునికి చెందనిది మన హృదయాలలో మన జీవితాల్లో ఉంటే దాన్ని సరి చేసుకుందాం. ఎవరిని మన్నించాలో మన్నించుదాము. ఎవరైనా చిన్న చూపు చూసి మాట్లాడితే దేవుడి దగ్గర క్షమాపణ అడుగుదాము. ఎవరిని మన నోటి చేత బాధించొద్దు. ప్రభువా, నీ కృప నీ ప్రేమ నాలో పోయి ప్రభు, అప్పుడు నీ ప్రేమతో నేను అందరినీ ప్రేమించగలుగుతాను ప్రభు అని అందరినీ ప్రేమించే కృపను మనము ఈరోజు కోరుకుందాము, ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ స్వరూపుడవైన దేవ, నీ కృపకు కాచుకొని ఉన్నవారంటే నీకు ఇష్టమని చెప్తున్నావు ప్రభా. గుర్రం బలమును మెచ్చవు ప్రభా, కానీ నీ కొరకు కాచుకొని ఉన్నవారంటే నీకు ఇష్టము కనుక ఈ సమయంలో ప్రభా ఎవరెవరైతే దేవా నన్ను నా కుటుంబాన్ని కాపాడు, మా దేశాన్ని కాపాడు, ఏ స్థితిలో ఉండి వారు ప్రార్థన చేస్తున్నారో ఇప్పుడే ప్రభా నీ వాక్యం ప్రకారం నీ కనదృష్టి వారి మీద ఉండునుగాక. అయ్యా నీ మహిమ చేతనైన అద్భుతాలు ఈరోజు వారి జీవితాల్లో జరుగునుగాక. ప్రతి కీడు మేలుగా మారునుగాక. నువ్వు పొందిన దెబ్బలచే ప్రతి రోగము యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ప్రభాతరి ప్రతి కన్నీరు తుడవబడునుగాక. విరిగి నలిగిన హృదయములను స్వస్థపరిచే దేవుడవు నీవే కనుక ఆ కుటుంబాలను ఆదుకొని కాపాడి గొప్ప అద్భుతం నాయనా వారి జీవితంలో చేయమని మా ప్రభును తండ్రి అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి అన్ని పొందుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. ప్రభువే నా దీపము, ప్రభువే